7 major prayers. ఏంటనేటప్పుడు ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ నెంబర్ 1. మీ ప్రార్థనలో ఇది ఉందా అనేది చూసుకోవాలి. కాన్సిక్రేషన్ ఈ మాట గ్రీక్ మాట నుండి మనం చూసినప్పుడు ప్రోస్కన్యూమో అనే మాట వస్తుంది. ప్రోస్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఇస్ టు కమ్ ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ ఆన్ వన్ అలాగుంటుంది. దేవుని వాక్యంలో ఉంటుందండి, మోషే గురించి రాయబడినప్పుడు మోషే ఫేస్ టు ఫేస్ విత్ గాడ్. కానీ ఇన్ రియల్ పర్సన్లో వాజ్ ఈ ఫేస్ టు ఫేస్? నో. మోషే ఎప్పుడన్నా దేవుని ముఖముఖిగా చూశాడా? లేదు. కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది ఏంటంటే హీ వాజ్ అ వన్ హూ కుడ్ టాక్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. ఆ మాట చూసినప్పుడు చాలామందికి థియాలజికల్ క్వశ్చన్ లెగుస్తుంది, దేవుడు మోషేతో ముఖాముఖగా మాట్లాడాడంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు అంటున్నాడు. మరి మోషే అంటున్నాడు నిన్ను నేను చూడాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. దేవుడు మోషేతో అంటున్నాడు నువ్వు నన్ను చూస్తే ఏమవుతావు? చచ్చిపోతావు. నువ్వు నా ముందు చూడలేవయ్యా, నా మహిమను చూపిస్తాను నీకు కావాలంటే. కానీ ఏంటి అది ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు దేవునితో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగిన రకము, దిస్ ఇస్ దట్ ప్రేయర్. అంటే యూ కెన్ ప్రే టు గాడ్ కాన్సిక్రేషన్ ప్రేయర్ అన్న మాట చూసినప్పుడు గ్రీక్ మాట నుండి తీయబడుతుంది ఈ మాట. ఈ మాట బైబిల్లో అనేక సార్లు రాయబడింది. నూతన నిబంధనలో మాత్రమే 127 సార్లు రాయబడింది. అంటే ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయాలన్న ప్రతిసారి దిస్ ఇస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ దట్ ఈస్ రిలేటెడ్. ఈరోజు మీరు ప్రార్థన చేశారా అనేటప్పుడు నా ప్రశ్న ఏముంటుందంటే హ్యావ్ యూ కాన్సిక్రేటెడ్ to God, your prayer of consecration. దేవునికి ఫేస్ టు ఫేస్ వెళ్ళారా? దేవునితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారా? హ్యావ్ యు కమ్ బిఫోర్ గాడ్ ఫేస్ టు ఫేస్? ఎందుకంటే ఈ కాన్సిక్రేషన్ ప్రేయర్ అన్నదప్పుడు ఇట్స్ ఎ డివైన్ ఎక్స్చేంజ్ అన్న మాటకు అర్థం ఏంటంటే మనము ఏమి నమ్ముతున్నామో దాన్ని బట్టి ఆయన దగ్గరకు వస్తున్నామో, మనకి కావాల్సింది అడుగుతున్నామో, మనకి కలిగినది మనకి ఇస్తున్నామో, ఆయన దగ్గర ఉన్నది ఆయన మనకిస్తున్నాడు. దెర్ ఇస్ అ డివైన్ ఎక్స్చేంజ్. ఇట్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఎక్స్చేంజ్. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది మన చింత యావత్తు ఆయన దగ్గర తీసుకెళ్లాలంట. ఆ మాటకు అర్థం ఏంటంటే నీ దగ్గర ఉన్నది చింతే, నీ దగ్గర ఉన్నది మంచిది ఏం లేదు. నువ్వేం బంగారం డబ్బులు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏముందో అది తీసుకుని వెళ్ళు. భారం ఉందా, శ్రమ ఉందా, వేదన ఉందా, కలవరం ఉందా, వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ యూ, జస్ట్ టేక్ ఇట్, జస్ట్ టేక్ ఇట్. తీసుకుని వెళ్ళి ప్రభువా ఇది నా పరిస్థితి, బాధలు ఉన్నారా బాధతో వెళ్ళండి, శ్రమలు ఉన్నారా శ్రమతో వెళ్ళండి, పోరాటంలో ఉన్నారా పోరాటంతో వెళ్ళండి. దేవుడి వాక్యం చూస్తానండి, దిస్ ఇస్ అ టైమ్ ఆఫ్ యు కమ్ టు ద ఆల్టర్. ఆయన కృపా సింహాసనము ముందు ధైర్యముగా రావాలంట. అంటే దేని విషయమై? మన అవసరతల నిమిత్తమై, మన ఫర్ అవర్ నీడ్, మన సమయోచితమైన అవసరత, మన సమయోచితమైన నీడ్, టైమింగ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయము నిమిత్తమై. యా, సో ఈ ప్రార్థన మొదటి రకం చూసినప్పుడు ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్, ఆయన దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నా ధైర్యము నా విశ్వాసము నువ్వు నా ప్రార్థన వింటున్నావు. ఇదిగో నా భారం ఇది, నా దుఃఖం ఇది, నాలో ఉన్న పోరాటం ఇది, నాలో ఉన్న వేదన ఇది, నాలో ఉన్న మనుషులు అంటున్న ఈ అవమానం, ఈ మాటలు, ఇవన్నీ ప్రభువా. ఈ మాట చూసినప్పుడు అండి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే 1 Samuel 1:10-11, బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ సేవకురాలైన నాకును కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మనం చూస్తున్నాం ఇక్కడ హన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకు బిడ్డ నువ్వి దేవుని సన్నిధి అని రాయబడినప్పుడు ఆ మాట చూసినప్పుడు అగైన్ ప్రోస్ అన్న మాట వస్తుంది. ఏంటంటే ఆయన ముందు, దేవుని ముందు ప్రార్థన. కానీ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కాన్సిక్రేషన్. కాన్సిక్రేషన్ ప్రేయర్ అన్నప్పుడు ఎప్పుడు రెండు విధానాలు ఉంటుందండి, పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు కానీ మీరు ఎక్కడన్నా చూడొచ్చు. ఇది ఎలాగుంటుందంటే ఇట్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేను ఇందాక చెప్పాను డివైన్ ఎక్స్చేంజ్.
డివైన్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు మన భారాలు తీసుకెళ్ళి, నూతన బంధువులు చూసినప్పుడు మన భారాలు తీసుకెళ్ళి ఆయన పాదాలు దగ్గర పెడతాం, ఆయన ఇచ్చే ఆనందాన్ని తీసుకుని మనం తిరిగి వెళ్తాం. ఇట్ ఈస్ ఎ పాయింట్ అండ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రేడ్. ఇంకో మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ ఫినాన్షియల్ ట్రేడ్ అన్న మాట అన్నవంటే మనకు వెంటనే డబ్బులు అన్న మాట వస్తుంది. నో నో నో, ఇట్ ఈస్ గివింగ్ సంథింగ్, గెటింగ్ సంథింగ్. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్తుతి, మన ఆరాధన, మన విశ్వాసము ఇవన్నీ తీసుకెళ్లాలనేది చాలా ముఖ్యం. కానీ దేవుడు అంటున్నాడు, ఉన్నపాటున రా, నువ్వు ఎలాగ ఉన్నావు అలా రా, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఆయన దగ్గరికి ధైర్యంగా రావచ్చు. మీరు మీ అవసరతల నిమిత్తమై, మీ అక్కర నిమిత్తమై ధైర్యంగా రావచ్చు. కానీ ఈ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్లో ఏముంటుందంటే, దే విల్ బి ఆల్వేస్ ప్లడ్జింగ్. ప్లడ్జింగ్ అనేటప్పుడు నేను ఇది చేస్తా ప్రభా, నాకు ఈ విషయంలో సహాయం చేయి, మొక్కుబడి అంటాం కదా, నువ్వు నాకు ఇది చెయ్యి ప్రభా, నేను ఇది చేస్తా, నాకు ఈ విషయంలో సహాయం చేయి ప్రభా, నేను ఈ విషయంలో నీ కొరకు నిలబడతా, నువ్వు నాకు ఇది చేసినట్లయితే నేను ఇది నీకు సమర్పిస్తా. అది బైబిల్ మొత్తంలో చూస్తాం, అవునా కదా. ఉదాహరణగా హన్నా గురించే చూస్తున్నాము. దేవుని ముఖము దేవుని సన్నిధిలో షీ వాజ్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్ అన్న మాట మనం చూస్తాం బైబిల్లో. కానీ అక్కడ చూస్తే తను మూలుగుతూ తల వంచుకుని ఏడుపుతో ప్రార్థనలాగా చూస్తాం. మనుషుల ముందు తన నిలబడతలేదు, కానీ అక్కడ యాజకుడు కూర్చుని ఉన్నాడు. కానీ ఆ యాజకుడు తనని మత్తులో మాట్లాడుతుంది, తాగేసి మాట్లాడుతుందేమో అనుకున్నాడు. కానీ తనైతే దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుని కన్నీటితో ప్రార్థన, కానీ దేవునితో ఒడింపిక చేస్తుంది, లేకపోతే మొక్కుబడి చేస్తుంది. ఏమని, నువ్వు నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఏమంటుంది, నా బ్రతుకు దినములన్నిటియు నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని దినమంతయో నీ సన్నిధిలో అప్పచెప్తా. బ్రతుకు దినమంతా నీ సన్నిధిలో ఉంటాడు, తల కత్తిరించుకుని చేస్తా. యు సీ దేర్ ఇస్ అ స్టాండ్. ఒకటి లైఫ్ టైం. ఈరోజు మనం లైఫ్ అచీవ్మెంట్లో చేసేది ఒకటి ఉంటే, రియల్ లైఫ్ ప్రాక్టికల్లో చేసేది ఇంకోటి ఉండాలి. వి ఓన్లీ సే దేవా నాకు పలానా పలానా చేయి, నీకు స్తోత్రం చెప్పేస్తా. వెరీ ఈజీలీ వి ట్రేడ్, దేవా నీకు స్తోత్రం చెప్పేస్తాను ప్రభా, నీ హల్లెలూయా చెప్పేస్తాను, నీ సన్నిధిలో వెళ్ళి గణపరిచేస్తాను ప్రభా. వేర్ ఇస్ ద థింగ్, కాన్సిక్రేషన్. ఎందుకంటే ఇట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ డెస్పరేషన్. ఎంతగా కావాలి, నీ ఆశ ఎంతగా ఉంది, నీ కోరిక ఎంతగా ఉంది, నీ బాధ ఎంతగా ఉంది, నీకున్న అవమానం ఎంతగా ఉంది, ఎంతగా కోరుతున్నావు దేవుడు చెయ్యాలి అని. ఎందుకంటే నీవు ఇచ్చే ఉడంబిక బట్టి, లేకపోతే చేసే ప్రామిస్ని బట్టి, లేకపోతే ఓవ్ బట్టి ఉంది. దేవుడికి మనం అనుకుంటాం మనకి ఇస్తే దేవునికి ఏదో వస్తుంది. నో, దట్ ఇస్ అ రాంగ్ యాటిట్యూడ్. ఆయన సమస్తము ఆయిందండి, ఈ సృష్టి అంతా ఆయిందే. ఆయనకి మనమేమో కలుగుతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతగా నీ విశ్వాసాన్ని కనబరుస్తున్నావు, ఎంతగా నువ్వు నమ్ముతున్నావు, ఎంతగా నేను చెయ్యాలని నా మీద ఆధారపడుతున్నావు, నన్ను అడుగుతున్నావు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్. ఎంతగా దేవుని ముందు తగ్గించుకుంటున్నాము మనం చదువుతానండి. తను దేవుని సన్నిధిలో ఒడింపిక చేసుకుంది, ప్రభువా నాకు పలానా పలానా చెయ్యి, నీది చేస్తా. ఈ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు ఇట్ ఇస్ అ ప్రేయర్ విచ్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్స్ డిజైర్, ప్యాషన్. ఎందుకంటే కాన్సిక్రేషన్ అన్న మాట చూసినప్పుడు ఈ ప్రత్యేక పరుచుకుంటాము, ఆయన ముఖగా ముఖానికి వెళ్తాము, ఆయన సన్నిధిలోకి వెళ్తాము అన్నప్పుడు ప్యాషన్ ఉండాలి, నాట్ ఫోర్స్. ఫోర్స్ కాదు, ఫోర్స్ చాలా కష్టం, ఫోర్స్ నిజంగా కార్యం చేయదు. అంటే దిస్ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఇస్ నథింగ్ బట్ యూ నీడ్ టు కమ్ విత్ డెస్పరేషన్. నేను ఒకటి నేర్చుకున్నానండి, దేవుడు ఎవరిని ఏ విషయంలో ఫోర్స్ చేయడు, కన్విక్ట్ చేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. తప్పు చేస్తే ఇది తప్పయ్యా అని తెలియజేస్తాడు, అదే సమయంలో మార్గదర్శనాన్ని చూపించే దేవుడు. ఇలా చేస్తే వర్ధలతో బాగుపడతావు. బట్ దెన్ టాకింగ్ అబౌట్ ద ట్రూత్, మన దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు. God is not a worker nor a boss, but he is a father. I'm again telling you, he is a father. కాబట్టి మీరు మోకరించేటప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు కమ్ టు ద ఫాదర్. అందుకని యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో నేను మొదటి మాట పరలోకమందున్న ఫాదర్.
దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైటిల్, తండ్రి. సి, ఈరోజు దేవుడు వాకి తెలియజేస్తుంది, ప్రే ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రే ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, అన్ని రకాల ప్రార్థనలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమంటుంది, ఎలాగన్నా చేయమంటుంది, తగిన ప్రార్థన చేయండి. ఇంకో మాటలో చెప్పాలంటే టూల్స్ బాక్స్లో ఉండి ఏ పనికి కావాల్సిన ఆ టూల్ తీసుకుని ఆ పని చేయి. కానీ నీకు టూల్ బాక్స్ను ఆపరేట్ చేస్తాను తెలవాలి. ఏది ఎలాగ ఆపరేట్ చేస్తాను తెలియకపోతే చాలా డేంజర్. నా దగ్గర డ్రిల్లర్ ఉంది కాబట్టి నాకు డ్రిల్ అక్కడ ఏదో కనబడింది, ఇక్కడ చెక్క ఉంది కాబట్టి డ్రిల్ బిట్టు కొడతాం. ఫస్ట్ టైం కొట్టే వాళ్ళు కొట్టి చూడండి, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కొంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి, ఒక డ్రిల్ బిట్టు తీసి గోడ కొట్టాలన్నా ఫస్ట్ టైం పెట్టిన వాడిని ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇట్లా అన్నవంటే ఇట్లా కొడుతుంది, అవునా కదా? అది ఇట్లా బిటిక్కడ కొడితే ఇట్లా కొడుతుంది, నిమిషం చేయి జారుతుంది. అది కానీ చేతిలో నొక్కి ఉంచావా నీ పని అయిపోయింది. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు లెర్న్. ప్రేయర్ ఇస్ లెర్నింగ్, ఇట్ ఈస్ నాట్ బై బర్త్. పిల్లలకి మాట వచ్చేమో కానీ ఎలా మాట్లాడాలో తల్లిదండ్రులు నేర్పించాలి, అవునా కదా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తల్లిదండ్రులు నేర్పించాలి, అవునా కదా? తల్లిదండ్రుల భాష బట్టే పిల్లల భాష వస్తుంది, అవునా కదా? తల్లిదండ్రులందరూ అరవే మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలు వెంటనే తెలుగులో చక్కగా ఆంధ్ర తెలుగులో అండి రండి కూర్చోండి మాట్లాడతారా? నో. అంటే ఇట్ ఇస్ ద సరౌండింగ్, ఇట్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు ఎవరు మీ సరౌండింగ్? యువర్ చర్చ్ మ్యాటర్స్, యువర్ ప్రేయర్ పార్ట్నర్స్ మ్యాటర్స్, ద అట్మాస్ఫియర్ దట్ యు వర్షిప్ అండ్ ప్రే ట్రూలీ మ్యాటర్స్. ఈరోజు చాలామంది ప్రార్థనలు నోరు తెరవరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నోరు తెరవలేదండి. తప్పు నీది, ఎందుకంటే నువ్వు యూ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ యువర్ సెల్ఫ్. ఇది ఇంతే, యూ హ్యావ్ నెవర్ సర్చ్డ్ ఫర్ ద డెప్త్. లోతు కొరకు ఆశపడలే, లోతు కొరకు ఆశపడాలి. లోతు కొరకు ఆశపడుతున్న రియల్ ఫైట్ బిగిన్స్. దేవునిలో కూడా ప్రార్థన కూడా ఇట్ స్టార్ట్స్ లైక్ దాట్. యూ టేక్ వన్ స్టెప్ అట్ ఎ టైం. మొదటగా చేయగలిగింది ఏదైనా ఉందంటే కాన్సిక్రేషన్ ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుంటాం, సంపూర్ణంగా ఆయన పాదాలు పట్టుకుంటాం. ఆయన దగ్గర మనకి కలిగినది మనం ఇస్తాం. హన అంటుంది, ఇదిగో నాకున్న డిమాండ్ ఇంత, నేను పే చేయగలిగింది ఇంత. అంటే ఏంటి, నాకున్న అవమానానికి నా అవమానం తీసే చాలు, నా గర్భాన్ని తెరువు చాలు. నువ్వు నా గర్భాన్ని తెరిచావనుకో, మొదటి బిడ్డ కాకపోతే రెండో బిడ్డ నాకు ఉంటాడు, రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, ఎన్ని బిడ్డలు కావాలో అంతమంది అంటాను నేను కావాలంటే. కానీ నువ్వు ఫస్ట్ గర్భాన్ని తెరువు చాలు, నువ్వు గర్భం తెరువు ఫస్ట్ నీకు ఇచ్చేస్తా. షీఈస్ మేకింగ్ ఎ ట్రాన్సాక్షన్. గాడ్, నా ప్రార్థన నేను నాకు గర్భం తెరువు, నాకు కుమారుని ఇస్తే తల వెంట్రుకలు కట్ చేయను, పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి పెట్టాను అంటే నీ సన్నిధిలో పెరిగేలా చూస్తా, నీ సన్నిధిలో తీసుకొచ్చి పెడతా. నా అవమానం తీసే ప్రభా, నా బాధ నేను తట్టుకోలేకపోతాను, ఇలా బ్రతుకుతాను కన్నా నేను చచ్చిపోతాను ప్రభా. అదే రాహిల్ కూడా ప్రార్థన చేస్తారు కదా, నా పిల్లల్ని నువ్వే లేకపోతే నన్ను చంపే, గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఐ షల్ డై. అంతే. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో వీ హ్యావ్ టు త్రో అవర్ సెల్ఫ్స్, ఆయన ముందు సమర్పించుకోవాలండి. దేవుడు అక్కడ చూస్తే ఈ మాట, లెట్ మీ గెట్ బ్యాక్ హ్యూర్, రెండో రకమైన ప్రార్థన అన్నదప్పుడు ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ పిటిషన్, డిఎస్ఎస్ అన్న మాట వస్తుంది, గ్రీక్ మాట. అందులోంచి వస్తుంది మాట పిటిషన్. పిటిషన్ అన్న మాట చూసినప్పుడు ఏంటి, ఎందుకంటే మన ప్రార్థన విన్నపములు, తెలుగులో ఆ మాట ఏమొస్తుంది, విన్నపములు, విన్నపములు, విన్నపములు అన్న మాట చూసినప్పుడు పిటిషన్ అన్న ఇంగ్లీష్ టర్మ్ వర్డ్ చూస్తాము. ఇంగ్లీష్ వర్డ్ డిఎస్ఎస్ అనే గ్రీక్ వర్డ్ నుండి వస్తాం. ఆ మాట చూసినప్పుడు విన్నపములు అన్న మాట సింపుల్ అండి. కొన్నిసార్లు మనము తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టుకు చక్కగా ప్రభువా తండ్రి స్వతంత్రతతో, లేకపోతే ఏడుపు నాకు కావాలి ఇట్లా వెళ్తాం. కానీ పిటిషన్ హ్యాస్ నో ఫార్మాలిటీస్, పిటిషన్స్ హ్యావ్ నో ఫార్మాలిటీస్. పిటిషన్ అన్నదప్పుడు చూస్తే ఇట్ ఈస్ అన్ అర్జెంట్ క్రై. ఏంటది అర్జెంట్ క్రై? అర్జెంట్ క్రైలో ఎక్స్చేంజ్ ఉండదు. ఉదాహరణకి ఈరోజు చాలామంది మన విన్నపములు అన్నదప్పుడు, యువర్ పిటిషన్స్ అన్నదప్పుడు, దేస్ ఆర్ అర్జెంట్ క్రైస్, అర్జెంట్ క్రై, గ్రీక్ మాట అదే వస్తుంది ట్రాన్స్లేషన్. ఇట్ ఈస్ ఆర్ ఎమర్జెన్సీస్, 911 మన ఇందులో 100 పోలీస్ కొట్టో అర్జెంట్. అర్జెంట్ కొట్టాలంటే నాకేమిస్తావు, నీకెంత వస్తుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఎవడన్నా అడుగుతావు కూర్చుంటాడా? అర్జెంట్ వస్తున్నాను, ఎక్కడున్నా వస్తున్నాను అంతే.
See, this is the point. ఈ పిటిషన్ అన్న మాట కూడా ఇట్ ఈస్ అన్ అర్జెంట్ క్రై. దేవుని దగ్గర విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం కేక వేయచ్చు. కొన్నిసార్లు ఆ కేకలో మనకి వీ విల్ నాట్ హ్యావ్ ఫార్మాలిటీస్, కొన్నిసార్లు ఆ కేకలో వీ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ డైలాగ్స్, కొన్నిసార్లు ఆ కేకలో మనకి ఏం తెలియదు. ఎందుకంటే బాధ, వేదన, మనకు తెలిసినంత కన్నీరు, మనకు తెలిసినంత కన్నీరే. నాకు కన్నీరు అన్న విషయం ఉన్నదప్పుడు కన్నీటితో కేక వేస్తున్నాం, ప్రభువా లేకపోతే నాకు సాయం చేయవా వేడుకుంటున్నాం. ఈ మాట నేను ఫర్దర్ వెళ్ళే ముందు దీన్ని ఒక చిన్న అడ్రస్సింగ్ చేయాలి. ఎవరైనా సరే అనుకోవచ్చు, నా కుమార్తె గురించే చెప్తాం, తను దెబ్బ తగిలినప్పుడు కేక వేసింది, ఏడిచింది, మొదటిసారి పరిగెత్తుకుని వెళ్ళాం, రెండోసారి ఇంకెప్పుడు మాట్లాడతలే, నాతో పలుకుతలే, నా జోలికి రావట్లే, నేను పిలిస్తే నన్ను చై మట్టద అంటుంది, డోంట్ టచ్ మీ అంటుంది, ఎక్కడ నా మాట వింటలేదు, నేను చెప్పింది ఏం చేయట్లే, అంత తిరగబడుతూనే ఉంది, మరలా ఎక్కడో పడింది, మరలా వెళ్తావు. కేవలం పడినప్పుడు మాత్రమే కేక వేస్తుంది, అప్పుడు మాత్రమే డాడీ అంటుంది. ఎలా ఉంటుంది? మంచి తండ్రి అయితే సహాయం చేయకుండా ఉండలేవు, కానీ మనసులో ఎలాగుంటుంది, తనకు ఆపద అవుతే మాత్రం నేను నాన్నగా జ్ఞాపకం వస్తున్నాను, నేనంతా నాన్ననేనా, నేను దేనికైనా పనికి వస్తానా, నా కుమార్తె నన్ను ప్రేమిస్తుందా, నా కుమార్తె నా గురించి ఏమనుకుంటుంది, నా కుమార్తె నేనంటే ఇష్టమా, నా కుమార్తెను ఎట్లా సంతోషపెట్టాలి, ఎంత సంతోషపెట్టినా నాకు తృప్తి లేదు, ఏంటి దాని సంగతి. ట్రూత్ బి టోల్డ్, యాజ్ అ ఫాదర్ బాధ కలుగుతుంది. పరమ తండ్రికి కూడా నీ కేవలం నానా దెబ్బ ఏడుపా ఈడితిట్టాడు ఆడుకుంటాడు ఎప్పుడు దానికే తడతా ఉన్నావు, దానికే ఏడుస్తూ ఉన్నావు. దేవునికి ఎలా ఉంటుంది అనుకుంటూ ఈరోజు చాలామంది ప్రార్థనలు అలాగే ఉన్నాయండి. కేవలం దెబ్బ తగిలితే, కష్టం వస్తే, ఆపద వస్తే, అర్జెంట్ అవుతూ మాత్రం ఫోన్ చేస్తారు దేవునికి, లేకపోతే దేవుని సన్నిధి రారు. కొంతమందికి ఏదైనా నష్టం కలిగితే ఆలయంలోకి అడుగు పెడతారు, లేకపోతే రారు. పాపం అన్నీ బాగుందప్పుడు రారు, మేలు జరిగేటప్పుడు రారు, వర్ధిల్లేటప్పుడు రారు, దేవుని గణపరుస్తానికి రారు. దే డోంట్ కేర్ అబౌట్ గాడ్. ఎమర్జెన్సీ ఫస్ట్ ఉంటారు వాళ్ళు, దే విల్ బీ ద ఫస్ట్ టు అటెండ్. ఫాస్టర్ గారిని అర్జెంటుకి కలవాలి. వై నాట్ ద అదర్ టైం? బికాస్ ఈ పాయింటే కదా, యు సీ గాడ్ ఈజ్ అ హీలర్ బట్ యు ఎక్స్పెక్ట్ గాడ్ టు బికమ్ యువర్ ఓన్లీ అ డాక్టర్, దట్ ఈస్ రాంగ్. అర్థమవుతుందండి ఈ మాట? దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన, యెహోవా రాఫా, కానీ ఆయన ఎల్లప్పుడూ నీకు కేవలం ఒక వైద్యుడిలాగా మాత్రం ఉండాలంటే అది తప్పు. నీ పరమ తండ్రి సర్వము చేయగలిగిన దేవుడు, బట్ డోంట్ కమ్ ఫర్ ద బెనిఫిట్ టైటిల్ డాక్టర్, ప్రొవైడర్, ప్రొవిజన్. కమ్ యాజ్ అబ్బా, తండ్రి గారు అండి. ఎందుకంటే అన్నిటికి మించింది ప్రాముఖ్యత ఆయన సన్నిధిలో మనం చేరుతున్నామా, ఆయన సన్నిధిలో మనం కలిసి ఉన్నామా అని. ఈ వాక్యం చూస్తే ద వర్డ్ పెటిషన్, ఈ పెటిషన్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్, అర్జెంట్ క్రై దట్ ఓన్లీ గాడ్ కెన్ ఫిల్. దేవా నీవు తప్ప ఎవ్వరూ చేయలేరు ప్రభువా. నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నీవు మాత్రమే చేయగలుగుతావు, నీవు మాత్రమే కార్యం జరిగిస్తావు, నువ్వు తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న ఉద్దేశంతో మనము ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవా నీవు చేస్తే చెయ్యి, నువ్వు కాకపోతే నాకు వేరే ఎవరన్నా చేస్తారులే అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ఆర్ ప్రేయర్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ హౌ వీ హ్యావ్ పవర్ ఇన్ లైఫ్. శక్తి నీ జీవితంలో ఎంత ఉందన్న దాన్ని బట్టి తెలియజేయాలంటే నీ ప్రార్థన బట్టి ఉంటుంది. ఈరోజు మన జీవితంలోనండి దేవుని ముందు సరిగా రాగలిగితే, ఆయనతో మన ప్రార్థన సంబంధం సరిగా ఉండగలిగితే, రాజ హృదయాలు ఏంటండి, ఎవడు హృదయాన్ని మారుస్తాడండి? నీ జీవితంలో జరగలేని కార్యం అంటూ ఏంటి? ఏంటి అది భయపడేది, ఎవడేమనుకుంటాడో, ఎవడేం చేస్తాడో, ఎవడేమవుతుందో? నో 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 నో, గో టేక్ ఇట్ ఆల్ టు గాడ్ ఇన్ ప్రేయర్, నాట్ టు మ్యాన్, టు గాడ్. సీక్ హి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆయన మొదట వెతకండి. ఏ రీతిగా ఏ రకమైన ప్రార్థన తీసుకెళ్ళండి, కానీ కృతజ్ఞత ప్రార్థన మర్చిపోకండి. ఇట్ హ్యాస్ గ్రేట్ పవర్. ఏముంది థ్యాంక్ యూ చెప్తాను? నో 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 నో, నీ జీవితంలో నీకు ఎంత కృతజ్ఞత ఉందో అంత యువర్ ఫిల్లింగ్ యువర్ బాన్, అంటే నీ సైజ్ పెంచుతున్నావు.
ఇంకో మాటలు చెప్పాలంటే ఇది ఒక సైజ్ అండి, దీంట్లో నీళ్ళేయగలిగింది అంతే. కానీ దేవుడు అంటాడు నువ్వు కృతజ్ఞత చెప్పే ప్రతిసారి ఇది పెరుగుతుంది. ఇది పెంచుకో పెద్దగా పెంచుకో. నీ హృదయంలో నుండి అక్కడ చూస్తే ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్లో ఏముంది? నీళ్ళు బయటకు పడుతూ ఉంది. నీలో నుండి కృతజ్ఞత బయట వస్తా ఉంది అనుకో. దేవుడు అంటాడు నేను నింపుతా ఉంటాను అంటున్నాడు. బికాస్ ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ గాడ్ విల్ ఎక్స్పాండ్ యూ. గ్రాటిట్యూడ్, వితౌట్ గ్రాటిట్యూడ్ దెర్ ఇస్ నో థ్యాంక్ యూ. కృతజ్ఞత లేనిది థ్యాంక్ యూ వందనాలన్న మాట రాదు. దయచేసి ఈ సమయంలో ఒక్క చిన్న మాట మీరు దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. నేను ముగిస్తున్నాను. దయచేసి లేచి నిలబడదామా అండి. కెన్ వీ స్టాండ్. ఏమాత్రం సమయం ఆలోచన చేయకుండా ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ రీతికి నీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చే వందనములయ్యా. నువ్వు నాతో మాట్లాడుతున్న వందనములు ప్రభువా. నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనములు ప్రభువా. కృప కనికరమం కలిగిన దేవా నీకు వందనములు ప్రభువా. కృప చూపించే దేవా నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా నీకు వందనములయ్యా. చాలిన దేవా నీకు వందనములు. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు నీకే. హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆయన స్తుతి చెల్లిద్దామా? నా జీవితంలో అన్ని చేస్తావయ్యా ప్రభువా. నువ్వేది ఆపవయ్యా, ఏ మంచిది ఆపవు ప్రభువా. ఐ నో పరమతండ్రి నువ్వు చాలిన దేవుడివి అయ్యా. నేను చిన్న చిన్న విషయాలు నేను అడుగుతున్నావేమో, కానీ నా కొరకు కంటికి కనరానివి, హృదయానికి గోచరం కానివి, అయ్యా చెవికి వినరానివి ఎన్నో గొప్పవి ముందుగా నే సిద్ధపరిచిన దేవుడు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నాకు బయలుపరుస్తావు ప్రభువా. నాకు ఆశతో ఉన్నానయ్యా. నా జీవితంలో నీ చిత్తమే జరగాలి ప్రభువా. నీ చిత్తమే జరగాలి. నీ ఉద్దేశాలే నెరవేరాలి. థ్యాంక్ యూ. దేవుడు నాకు తెలియజేస్తుంది, గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, ఆల్ టైమ్స్, అన్ని విషయంలో థ్యాంక్ యూ. పరిశుద్ర ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలకి ప్రార్థన నేర్పించు, ప్రార్థనా శక్తిని కనబరచు, ప్రార్థన ద్వారా సోర కార్యాలు చూడగలుగుతానికి సహాయం చేయి. ప్రార్థనలో శక్తి ఉంది ప్రభువా, ప్రార్థనలో జయం ఉంది ప్రభువా, ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా, ప్రార్థన ద్వారా అపవాది కోటలు కూల్చివేయబడతాయి ప్రభువా. రాత్రికి రాజ శాసనాలను మార్చని దేవుడు అయ్యా ప్రార్థన ద్వారా. ఇదిగోనయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా, మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా. అయ్యా ఏ రకమైన, 6 రకాలు మేము చేయగలిగామో కానీ 7వ రకము నీ ఆత్మ మాత్రమే చేయగలిగింది. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నీ ఆత్మ, ఆత్మ తానే మాయందు మా బట్టి మా కొరకు మా నిమిత్తమై తండ్రి ప్రార్థన చేయాలయ్యా. ఇదిగోనయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు. మాలో కావాల్సిన నీ కృపను దయచేయి, మాలో కావాల్సిన సహాయం దయచేయి, మాలో కావాల్సిన దృష్టిని దయచేయి, మాకు కావాల్సిన ఆదరణ దయచేయి, మాకు కావాల్సిన శక్తిని దయచేయి. మమ్మల్ని బలపరచు ప్రభువా, మమ్మల్ని లేవనెత్తయ్యా. ఈ అంచెదినాల్లో జ్ఞానం కలిగిన వారికి నువ్వు చెప్పావయ్యా తోడేళ్ళ మధ్యలో గొర్రెల వలె పంపిస్తున్నాను అన్నానయ్యా. యు ఆస్ అస్ టు బి వైజ్ యాజ్ ఎ సర్పెంట్, ఇన్నసెంట్ యాజ్ ఎ డవ్. అయ్యా పాముల వలె జ్ఞానం కలిగిన వారికి, పావురాల వలె నిష్కపటం కలిగిన వారికి దేవ సరిగా జీవించే జీవితం మాకు దయచే ప్రభువా. నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. మాకు ఈ లోకంలో ఏది సంపాదించినా ఏది సంపాదించకపోయినా ప్రభా నీ రాజ్యంలో మాకు గొప్ప స్థానంలో ఉండాలి అయ్యా. నీ రాజ్యంలో మాకు స్థానం గొప్పగా లేకపోతే ఈ లోకంలో మేము ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించినా వ్యర్థం. ఒక నిజమైన విశ్వాసీ ఆశ కేవలం నీ రాజ్యానికి వస్తున్నానా కాదు ప్రభా. నీ రాజ్యంలో ఏ స్థానంలో ఉంటా, నీ రాజ్యంలో గొప్ప జీవితంలో జీవిస్తే ఇంకా దానికి మించిన భాగ్యం ఏముందయ్యా. ఇంతలో కనబడి అంతలో మాయమే ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ ప్రాణం కొరకు ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత ఆశలు పెట్టుకుంటున్నాం. నీ నీతి, నీ రాజ్యం మొదట వెంబడించే జీవితం అందరికీ దయచే ప్రభా. ఈ రాత్రి మేము వేడుకునేది ఒకటే, ప్రార్థన చేస్తాం నేర్పించు మాకు. మేము ఎంత మేధావులను చెప్పుకున్నా, ఎంత ప్రార్థన చేసినా అయ్యా నీ వాక్యం తెలియజేస్తుంది యుక్తంగా ప్రార్థన చేస్తాం మాకు తెలియదని. కనీసం చేయవలసిన ప్రార్థన కూడా మాకు తెలియదు. అందుకనే నీ ఆత్మ మా బలహీనతల నిమిత్తమై మా పక్షాన విజ్ఞాపన చేయాలని. ఇదిగో ప్రభా
మా తెలివి మా జ్ఞానం బట్టి మేము విర్రవేయకుండా నీ ముందు తగ్గించుకుని నిన్ను గణపరిచే జీవితంలో మాకు దయచేయమని, అన్ని విషయంలో నీ కృపలో నీ తోడుతో నీ సహాయంతో మమ్మల్ని బలపరచమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవే.